హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఐక్యాలో ఉండే మాడ్యులర్ కిచెన్స్ మనకి చిన్న స్పేస్లో ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మాడ్యులర్ కిచెన్స్ అనేది కాన్సెప్ట్ అనమాట వీళ్ళు చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టారు సో ఆ కిచెన్స్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చిన్న స్పేస్లో ఎంత బాగా చేసుకోవచ్చు మనము ఎంత బాగా సెటప్ చేసుకోవచ్చు కిచెన్ని అన్నది వీళ్ళు చాలా బాగా డిజైన్ చేసి పెట్టారనమాట సో అవి నేను చూపిస్తున్నాను మీకు మనకి ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది అంటే యూ కెన్ హ్యావ్ అ లుక్ ఒకసారి చూడండి మీరు మీకు మనకు కూడా ఐడియా వస్తుంది ఇలా చూస్తుంటే ఏంటి ఏవి ఎక్కడ పెట్టుకోవచ్చు అని మన కిచెన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఈ ని ఒకసారి టూర్ చూసామంటే కిచెన్ టూర్స్ మనకు మంచి ఐడియా వస్తుంది అండ్ చిన్న స్పేస్లో చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు ఎవరైనా కొత్తగా ఇల్లు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళైతే కిచెన్ సెటప్ కావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి ఐకే విజిట్ చేయవచ్చు అక్కడ మంచి మంచి కాన్సెప్ట్స్తో చిన్న స్పేస్లో మంచిగా ఆర్గనైజ్ చేసి ఉంటారు సో యూ కెన్ గో అండ్ విజిట్ అనమాట ఒకసారి మనం చూసామంటే మనకి ఐడియా అనేది వస్తుంది ఎలా ఉంటుంది అన్నది ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏది ఎక్కడ పెట్టుకోవచ్చు అని అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకి కావాలి అంటే ఇక్కడ కిచెన్ సెటప్స్ ఉంటాయి మనం చూసుకొని ఇలాంటి కిచెన్ సెటప్ మాకు కావాలి అని అలా అలా మనము అక్కడ ఉన్న మేనేజర్ వాళ్ళకి అప్రోచ్ అయినా సరే వాళ్ళు మన ప్లేస్ విజిట్ చేసి మన మన ఇంటికి వచ్చి చూసి మన కిచెన్ స్పేస్ చూసి మన కిచెన్ స్పేస్లో ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు ఏవి ఎక్కడ పెట్టి నీట్గా ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అన్నది కూడా వాళ్ళు మనకి చెప్తారనమాట ప్లాన్ లాగా వేసి మనకి ఆర్గనైజ్ చేసి ఇస్తారు మంచి మాడ్యులర్ కిచెన్ సెటప్ చేసి కూడా ఇస్తారు అండ్ మన ప బడ్జెట్ ఎంత మనకి స్పేస్ ఎంత ఇవన్నీ చెప్పినా సరే కూడా వాళ్ళు మనకి నీట్గా ఆర్గనైజ్ చేస్తారనమాట నాట్ ఓన్లీ కిచెన్స్ అండి ఈవెన్ బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా అలాంటి చాలా చాలా ప్లేసెస్ అయితే మనము చూడొచ్చు అన్నీ మనకి ఒక కొత్త ఇంటికి కావాల్సినది ఎలా సెటప్ చేసుకోవాలి అన్నవి అన్నీ ఉంటాయన్నమాట లివింగ్ ఏరియా నుంచి కిచెన్ నుంచి బెడ్రూమ్ నుంచి ఈవెన్ వాష్రూమ్స్ బాత్రూమ్స్ కానీ స్టోరేజ్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట సో నేనైతే కిచెన్ సెటప్స్ కిచెన్ సెటప్స్ అయితే నేను వీడియో తీసాను సో అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు కిచెన్ ఏరియా తర్వాత మనకి నార్మల్గా ఒక చిన్న వాష్ ఏరియా టైప్లో ఉంది అక్కడ మనకి చిన్న స్పేస్లోనే మనకి వాష్ ఏరియా టైప్లో ఇచ్చేసి అక్కడ మనకి వాషింగ్ మిషన్ అవి ఇచ్చేసారనమాట సో ఇది వచ్చేసి ఫ ఫస్ట్ కిచెన్ టూర్ ఎలా ఉంది అన్నది మనం చూడొచ్చు అండ్ ఇలాగే చిన్న చిన్న స్పేస్లో మంచి మంచి కిచెన్స్ అయితే వాళ్ళు సెటప్ చేశారు ఎవరికైనా ఒక ఐడియా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి కిచెన్ సెటప్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ కిచెన్ వేర్ మనకి కిచెన్కి సంబంధించిన కుక్వేర్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఆఫర్స్తో కూడా ఉన్నాయన్నమాట సో మనం విజిట్ చేయవచ్చు ఇది చూస్తున్నారు కదా ఇంకొక కిచెన్ సెటప్ చిన్న స్పేస్లోనే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో మీరు ఒకసారి చూడొచ్చు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు సో మనకి ఐక్యాలో అయితే కిచెన్ సెటప్స్ లేక లివింగ్ ఏరియా ఇవే కాకుండా మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కిచెన్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఉంటాయన్నమాట సో మీకు ఇవి ఏమి చూడాల్సిన అంటే మీకు ఇవి ఏమి చూడాలని లేదు బట్ దెన్ మాకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవాలని ఉంది అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకు అక్కడ దొరుకుతాయి లేదు లివింగ్ ఏరియా బెడ్రూమ్స్ ఇలా కిచెన్స్ ఇలా ఒక ఐడియా కావాలి మాకు చిన్న స్పేసెస్లో కానీ ఒక లిమిట్ స్పేసెస్లో ఎలా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఐడియా కోసం అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి విజిట్ చేయవచ్చు లేదు అంటే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లోనే కిచెన్ షాపింగ్ కానీ మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ పీసెస్ షో షోకి ఫ్లవర్స్ ఇలా షో కేస్ ఫ్లవర్స్ షో కేస్ ఐటమ్స్ కానీ అండ్ టాయ్స్ కిచెన్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరుకుతాయి అన్నమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అవి అవి ఉంటాయి లేదా ఒక ఐడియా కావాలి చూడాలనుకుంటున్నాము ఒక హౌస్ టూర్ కైండ్ ఆఫ్ అనుకుంటే మాత్రం ఫస్ట్ ఫ్లోర్కి రావచ్చు సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టారో మంచి ఐడియా అయితే వచ్చేస్తుంది మనకి ఇవే కాదు ఇంకా నేనైతే ఒక త్రీ ఫోర్ మాత్రమే షూట్ చేశాను కిచెన్ సెటప్స్ పట్ దెన్ చాలా 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 డిఫరెంట్ కిచెన్ సెటప్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తోని డిఫరెంట్ 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 మాడ్యులేషన్స్తో చాలా ఉన్నాయన్నమాట సో ఈవెన్ కిచెన్స్ కిచెన్స్లో ఉండే ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా అలా జస్ట్ హ్యాంగ్ చేశారు ఒక మనకి ఒక ఐడియా కోసం ఒక వ్యూ కోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్గా లైక్ ఇప్పుడు మనం కిచెన్లో ఈ కిచెన్ టూర్లో చూసింటే మనము స్పూన్స్ కానివ్వండి ఈవెన్ వెసెల్స్ కూడా పెట్టినారనమాట సో మనకి ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది ఎలా ఉంటుంది కిచెన్ అనేది ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది అనమాట డెఫినెట్గా ఓన్ హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఐడియాస్ కోసం యూ కెన్ డెఫినెట్లీ విజిట్ అండి చాలా మంచి స్పేస్ చాలా మంచి ప్లేస్ ఐడియాస్ కోసం అండ్ కావాలంటే వాళ్ళని ఎలాంటి కిచెన్ సెటప్స్ కావాలనుకున్న సరే వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు ఆర్గనైజ్ చేస్తారు మన ప్లేస్కి తగ్గట్టు అండ్ ఇప్పుడు వచ్చేసి జస్ట్ నార్మల్గా కిచెన్లో మనం యూస్ చేసే యుటెన్సిల్స్ అనమాట కిచెన్ వేర్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ప్రైసింగ్ కూడా అలాగే ఉంది అక్కడక్కడ మనకి డెకరేటివ్ ఐటమ్స్ లైక్ ఫ్లవర్స్ అలా పెట్టారు అండ్ ఐ ఫెల్ట్ ఒక చిన్న ఫ్లవర్ వాస్ లైక్ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఫైవ్ ఫార్టీ నైన్ ఎంతో చెప్పారు ఫైవ్ ఫార్టీ నైన్ ఎంతో ప్రైస్ ట్యాగ్ ఉండింది బట్ దెన్ దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది అన్నమాట ఈ ఫ్లవర్ డెకరేటివ్ ఫ్లవర్స్ అయితే మనకి ఏంటి అంటే నార్మల్ బడ్జెట్లో కూడా ఉన్నాయి అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి వీ హ్యావ్ టు సర్చ్ అండ్ చూస్ అనమాట మనం చూసుకొని సర్చ్ చేసుకొని తీసుకోవాలి ఇవన్నీ కూడా హ్యాంగర్స్ అనమాట హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ అలాగే టీ కప్స్ అన్నీ కూడా పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అండ్ డెకరేషన్కి సంబంధించినవి షో కేసులో పెట్టుకునేవి కావాలి ఫ్లవర్స్ కానీ లేదంటే కిచ్ టాయ్స్ కానీ అనుకుంటే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి కంప్లీట్గా అవే ఉంటాయి అనమాట సో అక్కడ వెళ్తే మాత్రం కంప్లీట్గా అవే దొరుకుతాయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి అక్కడక్కడ పెట్టి ఉంటారు సో ఇవి నార్మల్గా మనకి బ్యాగ్స్ అనమాట ఆనియన్స్ అలా వేసుకోవడానికి అన్నట్టు బ్యాగ్స్ ఇవి ఆనియన్స్ కానీ గార్లిక్స్ కానీ అలా వేసుకోవచ్చు అండ్ ఐకే వచ్చేసి చాలా పెద్ద స్టోర్ సో అలా ఫుట్ ప్రింట్స్ ఉంటాయన్నమాట మనం మనని గైడ్ చేయడానికి ఆరో ఫుట్ ప్రింట్స్ అండ్ మార్క్ యారోమార్క్ మార్క్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంటే మాత్రం ఆ సైడ్లో వెళ్తే మనకి కిచెన్ మనకి నార్మల్గా ఐకే స్టోర్ టూర్ అనేది మనకి వెళ్ళొచ్చు అనమాట అండ్ అంటే తిరిగిన చోటు మళ్ళీ తిరగకుండా ఆ యాని మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళామంటే మాత్రం మనము మొత్తం ఐకే స్టోర్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ మనం బ్యాక్ రావాలి అనుకుంటే మళ్ళీ తిరిగేసి ఆ యారోని చూసుకుంటూ వచ్చేచ్చు అన్నమాట ఫ్రంట్ సైడ్ ఉంటే ఫ్రెంట్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఫ్రంట్ సైడ్ యారో ఉంది అంటే అలా మనం ఆరోని మా చూసుకుంటూ వెళ్ళామంటే మనకి మనకి మొత్తం ఐక్య టూర్ అయిపోతుంది అలాగే లేదు మనం రివర్స్ వచ్చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ లేదు మనం బ్యాక్ టు ఎంట్రన్స్ రావాలి అనుకుంటే మళ్ళీ మనం టర్న్ అయ్యామంటే యారోస్ అనేవి మనకి రివర్స్ కనిపిస్తాయి సో రివర్స్లో మనం బయటకు అనేది వచ్చేయచ్చు మనకి కన్ఫ్యూషన్ కూడా అవుతుంది అనమాట లైక్ చాలా పెద్ద స్టోర్ కదా సో లోపల వెళ్ళిన తర్వాత బయటకు ఎలా రావాలని రావాలి అనేది ఒక ఒక కన్ఫ్యూషన్ అనేది వస్తుంది సో అలా మనకి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అనేసి కింద యారో మార్క్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ కూడా ఉంటాయి సో అవి మనకు ఒక మంచి ఐడియా అనేది క్లియర్ ఐడియా అనేది వస్తుందనమాట ఇవి నార్మల్గా ర్యాక్స్ ఇక చూస్తున్నారు కదా ఇవి స్పూన్స్ అన్నమాట మనకి సెట్ సెట్ ఉన్నాయి అండ్ బాగా హెవీగా కూడా ఉన్నాయి అండ్ ఈ స్పూన్స్ అయితే ప్రైస్ అయితే సిక్స్ సెట్ ఉండింది అండ్ స్పూన్స్ కూడా అలాగే మనకి హెవీగా ఉన్నాయి అండ్ యూ కెన్ ఫైండ్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ స్పూన్స్ అండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పూన్స్ ఉన్నాయి లైక్ నార్మల్గా యూజ్ చేసేవి మనము నార్మల్గా స్పూన్స్ అనే కాదు కుకింగ్లో యూజ్ చేసే స్పూన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయంటే స్పాచులాస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట టాంగ్స్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి నార్మల్గా మ్యాషర్స్ డిఫరెంట్ స్పూన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి నార్మల్గా మనం కిచెన్ టూల్స్ వాళ్ళు కిచెన్ సెటప్స్ చేసి ఉంటారు కదా అక్కడ కూడా మనకి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారనమాట అంటే ఒక ఐడియా క్లియర్ ఐడియా వస్తుందని చెప్పేసి సో మనం చూడొచ్చు చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు అండ్ ఈవెన్ మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాపింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడ సైజెస్ వుడ్ ఇవి ఇప్పుడు మీరు చూసిన వుడ్ చాపింగ్ బోర్డ్స్ అనమాట త్రీ టు ఫోర్ డిఫరెంట్ సైజెస్లో ఉండింది ముందు ఓవెల్ షేప్ చూసారు అండ్ ఇది వచ్చేసి నార్మల్గా రెక్టాంగిల్ షేప్ అనమాట దీంట్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షాపింగ్ బోర్డ్స్ అయితే చూడొచ్చు మనము నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా బెడ్రూమ్ ఒకటి బెడ్రూమ్ వన్ టూ బెడ్రూమ్స్ కూడా షూట్ చేశాను ఎంత నీట్గా మనకి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళు చూపిస్తారు మనకి అవి ఆ బెడ్రూమ్ టూర్స్ కానీ లేదంటే లివింగ్ ఏరియా టూర్స్ లేదంటే ఇవి ఇవన్నీ టూర్స్ చూస్తుంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసిన అవి చూస్తుంటే కిచెన్స్ కానీ బెడ్రూమ్స్ కానీ మనకి మన ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట లైక్ సేమ్ ఫీల్ వస్తుంది ఇంట్లో మనం ఆర్గనైజ్ చేసుకున్న ఫీల్లాగా వస్తుంది అనమాట అండ్ అక్కడ మనకి బెడ్స్ కాట్స్ బెడ్షీట్స్ అన్ని అన్నీ ఆల్మోస్ట్ రబ్బర్ షీట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మనకి ఒక హౌస్కి కావాల్సినవన్నీ మనకి ఐక్యాలో అయితే దొరుకుతాయి కిడ్స్ బెడ్స్ దగ్గర నుంచి కిడ్స్ విత్ చైర్స్ నార్మల్గా రీడింగ్ టేబుల్ ల్యాప్టాప్ టేబుల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి సో ఇప్పుడు మీరు కిడ్స్ కిడ్స్ది బెడ్స్ అనమాట ఇది చూడొచ్చు ఎంత నీట్గా ఉందో అండ్ ఇది ఒక జంగిల్ థీమ్ తోనే ఉండే బెడ్ అనమాట ఇది ఎంత బాగుంది అండ్ ఇట్స్ లైక్ కిడ్స్ అయితే అట్రాక్ట్ అయిపోతారు ఇక్కడికి వచ్చామంటే కిడ్స్కి ఇది కిడ్స్ ది బెడ్ బెడ్స్ ఏరియా అనమాట వాళ్ళకి బెడ్స్ ఎలా వాళ్ళకి బెడ్స్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయో మనం చూడొచ్చు అండ్ మనకి కావాలంటే వీ కెన్ ఇట్ అక్కడ మనకి ప్రైస్ ట్యాగ్ అయితే ఒక బెస్ట్ విషయం ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి అయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి ప్రైస్ ట్యాగ్ అయితే అక్కడే ఉంటుంది సో వీ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ అ లుక్ మన అండ్ కొన్ని కొన్ని ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి అలాగని కొన్ని కొన్ని నార్మల్గా కూడా ఉన్నాయి సో డిపెండ్స్ అపాన్ మన ప్రయారిటీని బట్టి మన బడ్జెట్ని బట్టి మనం చూసి తీసుకోవచ్చు మెయిన్ పార్ట్ అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అండ్ కిచెన్ సెటప్స్ ఇలాంటివి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ మంచి ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ వీళ్ళని కూడా కన్సల్ట్ అయితే వీళ్ళు మనకి ఐడియాస్ కూడా ఇస్తారు అండ్ మనకున్న స్పేస్లో మనకున్న బడ్జెట్లో వీళ్ళు సెటప్ చేసి ఆర్గనైజ్ చేసి ఇస్తారన్నమాట అండ్ ద లాస్ట్ వన్ బెస్ట్ పార్ట్ వచ్చేసి బిల్డింగ్ అండి బిల్డింగ్ అయితే మనం ఒక పర్సన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బిల్డింగ్ దగ్గర క్యూలో నించోవాల్సిన అవసరం లేదు సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా మనమే సెల్ఫ్ బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు నార్మల్గా ప్రొడక్ట్స్ మీద ఉండే బార్ కోడ్ని మనము స్కాన్ చేసేసి అలా చేసుకోవచ్చు అనమాట అండ్ పేమెంట్ మనం కార్డ్ త్రూ సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవచ్చు అండ్ ప్రజెంట్గా అయితే కోవిడ్ టైమ్స్లో ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఐకే అని కూడా చెప్పొచ్చు లైక్ క్యూలో నించవలసిన అవసరం లేదు కాంటాక్ట్ అనేది ఏమీ ఉండదు సెల్ఫ్గా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనం బిల్లింగ్ చేసేసుకోవచ్చు అండ్ కార్డ్ త్రూ పేమెంట్ చేసేసి వీ కెన్ లీవ్ అనమాట అండ్ ఇలా ఇలా కూడా మనకి సెల్ఫ్ బిల్లింగ్వి కూడా త్రీ టు ఫోర్ ఉన్నాయి సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ కాంటాక్ట్ లేకుండా మనం చేసేసుకొని మనం నీట్గా వెళ్ళిపోవచ్చు అండ్ ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ ఐక్య టూర్ అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్